జులై 6న ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా కొత్తపేట పశువుల హాస్పిటల్ వద్ద పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ADDLP శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయని, అయితే పెంపుడు జంతువులతో ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇంటి చుట్టుపక్కల ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రత వల్లే వ్యాధులు దూరమవుతాయని, పెంపుడు కుక్కలకు రేబిస్ నివారణ టీకా తప్పనిసరిగా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 500కు పైగా పెంపుడు కుక్కలు వ్యాక్సినేషన్ వేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. గుంటూరు, ప్రతి సంవత్సరము జులై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ డే జరుపుకుంటాము. ఆ రోజు పెంపుడు జంతువులకు రేబిస్ టీకాలు వేయడం జరుగుతుంది. మనకు ఇంతకుముందు ప్రీవియస్గా లూయిస్ పాస్టర్ గారు ఈ జులై 6వ తేదీన పిచ్చి కుక్క కాటు గురైన బాలునికి సక్సెస్ఫుల్గా టీకా ఇచ్చి సక్సెస్ఫుల్ అయినందుకు మనము ప్రతి సంవత్సరము జులై 6వ తేదీన ఈ జూనియోసిస్ డే జరుపుకుంటాము. ఈ జూనియోసిస్ డే రోజు మనము పెంపుడు జంతువులకు ఉచితంగా ARV వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. అలాగే పబ్లిక్లో కూడా ప్రజలకు ఈ జూనియోసిస్ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మనము పెంపుడు జంతువులను పెంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెంపుడు జంతువులు మరియు కుక్కలు, పిల్లులు వీటి వలన మనుషులకు కూడా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనుషుల నుండి కూడా జంతువులకు కూడా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మన యొక్క పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలుకలు అట్లా అంతా తిరగటం వలన వాటి వల్ల కూడా లెప్టోస్ వైరసిస్, వాటి యొక్క మలమూత్రాలతో కలుషితం అవ్వటం వల్ల పరిసరాలు, వాటి నుంచి లెప్టోస్ వైరసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వీధి కుక్కలకి ఏదైనా వీధి కుక్కలు కూడా ఇది టేకప్ చేస్తున్నారు. మున్సిపల్ వాళ్ళు ఒక ఏజెన్సీ, ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి వీధి కుక్కలకి ABC అనే కార్యక్రమం చేపట్టి అందులో ఈ టీకాలు కూడా వేసే కార్యక్రమం. సుమారు ఈ రోజు ఎన్ని కుక్కలకి టీకాలు వేశారు? BPC వాళ్ళ దగ్గర మా దగ్గర 2000 డోసులు అవసరం అవుతుందని తీసుకున్నారు.